Hi, hello, namaste. Welcome to UmeshChandra Police Academy. This is Venugopal, Faculty of Science and Technology and Environment. Right. స్థాపించిన కొద్ది సంవత్సరంలోనే వేల మంది విద్యార్థులను ఎస్ఐలుగా పీసీలుగా తీర్చిదిద్దిన ఏకైక సంస్థ ఉమేశ్చంద్ర పోలీస్ అకాడమీ. ఈ ఉమేశ్చంద్ర పోలీస్ అకాడమీలో ప్రస్తుతం ఎస్ఐ పీసీ మెయిన్స్కు బ్యాచులు క్లాసులు జరుగుతూ ఉన్నాయి. గ్రూప్ 4 కూడా క్లాసులు జరుగుతూ ఉన్నాయి. రెండు సపరేట్ ఇంగ్లీష్ మీడియం కలదు, సపరేట్ తెలుగు మీడియం కూడా మనకి బ్యాచులు కలవు. రైట్. ఫ్యాకల్టీ కూడా వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ మనకి ఉన్నారు. అలాగే ప్రతి ఎవ్రీ వీక్ కూడా గ్రాడ్యుయేషన్లు కూడా జరుగుతూ ఉన్నాయి. రైట్. సార్, మరి మన ఈ ఉమేశ్చంద్ర పోలీస్ అకాడమీలో సైన్స్ అండ్ టెక్నాలజీ అనే డిపార్ట్మెంట్లో నేను చెప్తా ఉన్నాను. ఈ ఎస్ఎన్టీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్వైర్న్మెంట్ ఇష్యూస్లో ఎటువంటి మార్క్స్ వస్తాయి, ఎక్కడ వస్తాయి అని చూసినట్లయితే చూడండి, సైన్స్ అండ్ టెక్నాలజీ ముఖ్యంగా స్పేస్ టెక్నాలజీ, మిసైల్ సిస్టమ్, అటామిక్ ఎనర్జీ, బయోటెక్నాలజీ, వెరైటీ ఇలా ఉంటాయి సార్. అలాగే పర్యావరణం కూడా. అంతరిక్ష రంగం అంటే స్పేస్ టెక్నాలజీ సంబంధించి అంతరిక్ష రంగ పితామహుడు ఎవరు? విక్రమ్ సారాభాయ్. అలా అయితే స్పేస్ టెక్నాలజీ సంబంధించి కానీ మిసైల్ సంబంధించి కానీ ఇస్తే క్వశ్చన్స్ ఎప్పుడు కూడా వెరీ బేసిక్ ఇస్తాడు, లేదంటే కరెంట్ అఫైర్స్ ఇస్తాడు, ఏమైనా ల్యాండ్ మార్క్స్ ఉంటే వాటిని ఇస్తాడు, ముఖ్యమైన సంఘటనలు ఏమైనా ఇస్తూ ఉంటాడు. ఉదాహరణకి అంతరిక్ష రంగానికి సంబంధించిన ప్రధాన సంస్థ ఇస్రో. ఇస్రో ఎక్కడ కలదు? ఇస్రో అనగా ఏం అడుతూ ఉంటాడు. ఇస్రో అనగా ఇండియన్ స్పేస్ అండ్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ అంటామని. భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఎక్కడ కలదు? ఇది క్వశ్చన్. బెంగళూరు. ఎప్పుడు స్థాపించారు? 1969. మరి రాకెట్ ప్రయోగించే కేంద్రం భారత్లో ఎక్కడ కలదు? ఇస్తే అలా బేసిక్ ఇస్తారండి. ఒకవేళ ఇస్తే బేసిక్ బిట్లు ఇస్తూ ఉంటాడు. ఏంటవి? శ్రీహరికోట లేదా షార్ అంటాం, అంతవరకు ఇంపార్టెంట్ ఉంటాడు. లేకపోతే అంతరిక్ష రంగానికి చెందిన వాణిజ్య భాగం పేరేంటి? యాంట్రిక్స్ అంటాడు, యాంట్రిక్స్ కార్పొరేషన్. వాణిజ్య భాగం అంటే ఏంటి? వేరే దేశాల యొక్క శాటిలైట్ మనం తీసుకెళ్తాం రెంట్కి, సో దాన్ని వాణిజ్య భాగం, కామర్స్ డిపార్ట్మెంట్. క్లియర్. మరి అలాంటి అంతరిక్ష, లేదంటే ఒకవేళ మంచి ల్యాండ్ మార్క్స్ అంటే ఏంటి? ముఖ్య సంఘటనలు ఏమైనా ఉన్నాయా? చంద్రయాన్ 1, మంగళయాన్, చంద్రయాన్ 2, ఇలాంటివి ఏమైనా మంచి 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 సంఘటనలు ఉంటే మాత్రం వాటి నుంచి మళ్ళీ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మళ్ళీ లేదా ఫర్ ఎగ్జాంపుల్ 2000 రూపీస్ మన చేతిలో ఉందండి. 2000 రూపీస్ బ్యాక్ సైడ్లో ఒక ప్రింట్ ఉంటుంది, గమనించారా ఎప్పుడైనా? ఆ 2000 రూపీస్ నోట్ బ్యాక్ సైడ్ ఉండే ప్రింట్ పేరు మంగళయాన్, అంటే శుక్రగ్రహ సారీ కుజుడు లేదా అంగారకుడు, మార్స్ అంటాం ఇంగ్లీష్లో. మార్స్ అనే గ్రహంపైకి ఉపగ్రహాన్ని పంపించినటువంటి దేశాలలో మనది కూడా ఒక ముఖ్యమైన దేశం చెప్పుకోవచ్చు మనం. అంటే కుజ గ్రహంపై ఎటువంటి ఖనిజ లవణ ఖనిజ మూలకాలు ఉన్నాయి, అలాగే ఎటువంటి పరిశోధన చేయవచ్చు మనం, అంటే మానవ నివాసయోగ్యంగా ఉంటుందా, అలాంటి ఎన్నో పరిశోధనల కోసం పంపించాం మంగళయాన్. అలాగే చంద్రయాన్ కూడా, చంద్రయాన్ 1 పంపించాం, 100% సక్సెస్ అయింది. చంద్రయాన్ 2 కూడా చేసాం, అది 99% సక్సెస్ అయింది శివన్ గారి ఆధ్వర్యంలో. ఇస్రో ప్రెసిడెంట్ చైర్మన్ ఎవరు? సోమనాథ్ గారు. క్లియర్. సరే, అలా లేదంటే ఇటీవల PSLV 57 ఇటీవల పంపించినటువంటి అంతరిక్షంలోకి పంపించిన ఒక ప్రయోగం PSLV C-57. సాధారణంగా SLV, ASLV, PSLV, GSLV, GSLV మార్క్ 3 అనే దశల ద్వారా రాకెట్లు ఉపయోగిస్తున్నాం మనం. భారత్లో ప్రముఖ రాకెట్లు ఏంటంటే GSLV మార్క్ 3, ప్రజెంట్ PSLV కూడా. PSLVని ఇస్రో గెలుపు గుర్రని పిలుస్తూ ఉంటాం మనం. క్లియర్. సరే సార్, అలాంటి అంతరిక్ష రంగానికి సంబంధించి కరెంట్ అఫైర్స్ అడిగే అవకాశం ఉంటుందండి. సైన్స్ అండ్ టెక్నాలజీ ఎప్పుడు కూడా కరెంట్ అఫైర్స్ లింక్ చేసి చదవాల్సి ఉంటుందండి. క్లియర్. రైట్. తరువాత క్షిపణి వ్యవస్థ. మన చుట్టూ ఉన్న శత్రు దేశాల నుంచి మనల్ని కాపాడుకోవడం కోసం ఏం చేస్తాం మనం? డిఫెన్స్ మెకానిజం, రక్షణ యంత్రం కలిగి ఉంటారు ఖచ్చితంగా. మన చుట్టూ ఉన్న దేశాలను పాకిస్తాన్, చైనా వంటి శత్రు దేశాలకు ధీటుగా మనం కూడా నిలబడాలి, వాటికి ఎదుర్కొనాలి అంటే మనకి రక్షణ రంగం పరిష్టంగా ఉండాలి. ఆ రక్షణ రంగంలో భాగంగా సైనిక రంగం, నావికా రంగం, ఆర్మీ రంగం. క్లియర్. ఈ మూడు రంగాల్లో ఆయుధాలుగా వాడేటువంటి క్షిపణులు, నథింగ్ బట్ మిసైల్స్. ప్రపంచంలోనే భారత్లోనే మొదటిసారిగా మిసైల్పై పరిశోధించిన వ్యక్తి ఎవరండి? మనకి అబ్దుల్ కలాం గారు. అందుకే అతను మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటాం, మిసైల్ విమెన్ ఆఫ్ ఇండియా, అగ్నిహోత్రి టెస్సీ థామస్. క్లియర్. ఈ క్షిపణులు కూడా ముఖ్యమైన చాప్టర్ చెప్తాం సార్ మనం. క్షిపణి ప్రయోగ కేంద్రం భారత్లో ఎక్కడ కలదు? చూడండి, రాకెట్ ప్రయోగ కేంద్రం ఎక్కడుంది? శ్రీహరికోట. క్షిపణి ప్రయోగ కేంద్రం ఎక్కడుంది?
చాందనీపూర్. మన ఒరిస్సాలో బాలాసూర్లో కలాం ఐలాండ్, ఒకప్పుడు వీలర్ ఐలాండ్ అని చెప్పేవాళ్ళం. ఆ వీలర్ ఐలాండ్ని ఇప్పుడు కలాం ఐలాండ్గా పిలుస్తున్నాం, కలాం గారు చనిపోయిన తర్వాత. రైట్, అణుశక్తి రంగం. ప్రపంచంలోనే విద్యుత్ తయారీ సంస్థలు ఎక్కువగా బొగ్గు లేదా సాంప్రదాయ మన పెట్రోలియం వాడుతూ ఉంటాం సార్. సాధారణంగా విద్యుత్ తయారీకి బొగ్గు ఎక్కువగా వాడుతుంటారు చాలా దేశాలలో కూడా. అయితే ఇప్పుడు నవీన వనరులు హైడ్రోజను, సౌరశక్తి, అనల శక్తి ఇలా వాడుతూ ఉన్నాం. అయితే అణు విద్యుత్ కేంద్రం కూడా మనకి పవర్ తయారు చేయడానికి ఒకనొక వే అండి. అయితే జైత్పూర్ గమనించారా? మహారాష్ట్రలో జైత్పూర్ ప్రపంచంలోనే అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రం కాబోతున్నది. ఒకవేళ అణు విద్యుత్ కేంద్రం పూర్తయితే 9900 మెగావాట్ల అణు విద్యుత్ తయారవుతుంది దాంట్లో. క్లియర్? అలాంటి జైత్పూర్లో కూడా అతిపెద్ద ధర్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అణు విద్యుత్ కేంద్రం కట్టడానికి వ్యతిరేకంగా ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. ఒకవేళ అణు విద్యుత్ కేంద్రం కానీ లీక్ అయితే ఏం జరుగుతుందండి? విపరీతమైన వేడితో మంటలు బెచలరేగుతాయి, శరీరాలు బూడిదైపోతాయి, కాలిపోతాయి. అలాంటి వ్యవస్థ అణు విద్యుత్ కేంద్రం ఒకవేళ లీక్ అయితే అలాంటి సంఘటన జరుగుతూ ఉంటాయి. ఉదాహరణకి ప్రజెంట్ యుద్ధం జరుగుతున్న ఉక్రెయిన్ అండ్ రష్యా మధ్యలో గొడవ ఉంది కదా, ఉక్రెయిన్లో చెర్నోబిల్ ప్రాంతం ఉందండి. చెర్నోబిల్లో న్యూక్లియర్ రియాక్టర్ లీక్ అయింది. ఆ న్యూక్లియర్ రియాక్టర్ లీక్ అవ్వడం వల్ల కొన్ని లక్షల మంది క్యాన్సర్ వచ్చిందండి, కొన్ని వేల మంది చనిపోయారు. దగ్గరలో ఒకవేళ అణు రియాక్టర్ కానీ లీక్ అయితే దగ్గరలో కొన్ని మైళ్ళ దూరంలో వ్యక్తి శరీరాలు బూడిదైపోతాయండి. అంటే ఒక పార్ట్ కూడా మిగలదు, అంత వేడితో కొన్ని గాలులు వస్తూ ఉంటాయి అణుశక్తి రంగం. రైట్, బయోటెక్నాలజీ దీని పార్ట్ ఏంటి అంటే మిస్సైల్. ఇది అందరూ కూడా ఇప్పుడు BF7 అనే కరోనా ఎంట్రీ ఇచ్చిందని చెప్పేసి భారత్లో చెప్పుకుంటూ ఉన్నారు. కరెక్టే, మరి కోవాక్సిన్, కోవిషీల్డ్ అనే వ్యాక్సిన్లు వేసుకున్నాం కదా, అలాంటి వ్యాక్సిన్లు ఎలా తయారు చేస్తున్నాం? ఈ బయోటెక్నాలజీ ద్వారా. కోవాక్సిన్, కోవిషీల్డ్ ప్రపంచంలో మొదటగా కనుగొన్న వ్యాక్సిన్ పేరు స్పుత్నిక్, కోవిడ్కి వ్యతిరేకంగా. ప్రపంచంలో కనుగొన్న మొట్టమొదటి వ్యాక్సిన్ స్మాల్ పాక్స్, మసూచి. క్లియర్? ఇలాంటివన్నీ కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. రైట్, సరే మరి దీని తర్వాత చూసినట్లయితే పర్యావరణ సమస్యలు, ఎన్విరాన్మెంట్ ఇష్యూస్. అందులో చూడండి ముఖ్యంగా గ్లోబల్ వార్మింగ్, గ్లోబల్ వార్మింగ్, అలాగే ఓజోన్ పొర విచ్ఛిన్నత, ఓజోన్ పొర విచ్ఛిన్నత, ఆమ్ల వర్షాలు. ఈ టాపిక్ నుంచి బిట్టు లేకుండా పేపరే ఉండదండి. పర్యావరణ కాలుష్యము, పర్యావరణ సమస్యలు. మన టీఎస్పీఎస్ కానిస్టేబుల్ కూడా బిట్టిచ్చాడు. కాంతి రసాయన పొగమంచులో ఉండేటువంటి రసాయనం పెరాక్సి ఎస్టైల్ నైట్రేట్, ఫోటో కెమికల్ స్మాగ్ అంటాం దాన్ని. కాంతి రసాయన పొగమంచు, కాంతి రసాయన పొగమంచులో ఉండేటువంటి మూలక రసాయనం ప్యాన్ అంటాం, పెరాక్సీ ఎస్టైల్ నైట్రేట్. టీఎస్పీఎస్ కానిస్టేబుల్లో ఆ బిట్టడం జరిగింది. లండన్ పొగమంచి అంటే ఏంటి, లండన్ పొగమంచి అంటే ఏంటి, లాస్ ఏంజిల్స్ పొగమంచి అంటే ఏంటి, ఢిల్లీ పొగమంచి గల కారణాలు ఏంటి, ఇలా ఎన్నో అంశాలు తినుడుసుక చేయబడతాయి. ఓజోన్ పొర విచ్ఛిన్నానికి ప్రధాన కారణం, గ్లోబల్ వార్మింగ్కి ప్రధాన కారణం కార్బన్ డైఆక్సైడ్. ఓజోన్ పొర విచ్ఛిన్నానికి ప్రధాన కారణం క్లోరో ఫ్లోరో కార్బన్స్. అలాగే మరి ఆమ్ల వర్షాలు రావడానికి ప్రధాన కారణం SO2, NO2. ఇలా ఎన్నో అంశాలను మనం క్లాసులో చెప్పుకుంటాం. కాబట్టి ఈ పర్యావరణము, ఎస్ఎన్టీ కూడా కరెంట్ అఫైర్స్ ఆధారంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎన్నో ముఖ్యమైన సంఘటనలు మార్క్స్ లేకుండా, ఎస్ఎన్టీ కరెంట్ అఫైర్స్ మార్క్స్ లేకుండా పేపరే ఉండదండి, కంపల్సరీ మంచి మార్క్స్ వస్తాయి. సుమారుగా ఇది ఎస్ఐపీసీలో సుమారుగా మనకి 5 నుంచి 10 మార్కులు ఈజీగా వస్తాయి, తక్కువ సిలబస్, ఎక్కువ మార్క్స్. క్లియర్? కాబట్టి ఎస్ఐపీసీ మనకి బ్యాచ్ నడుస్తూ ఉన్నాయి, కాబట్టి మనం అడ్మిషన్ త్వరగా తీసుకోవడానికి చెప్తున్నాం. రైట్, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కొరకు ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్.